वेलकम बैक टू अनिल टेक गुरु वीडियो नंदु प्रस्तुतम हॉट टॉपिक टिस टीचर इनफॉर्मेशन सिस्टम गुरिंचि तेलुसुकुंदाम मरी दीनि कोसम ऐ मनमु cse.ap.gov.in/capital letters DSE अनेटुवंटिदि सर्च बॉक्स लो टाइप चेयाल्सि उंटुंदि दीनिकि संबंधिंचिनटुवंटि लिंक नु ई वीडियो डिस्क्रिप्शन लो कूडा मीरु पोंदवच्चु मरी ఎలా లాగిన్ కావాలి టిస్ను మనం ఎలా చూసుకోవాలి అన్నట్టయితే ఈ సైట్లోకి లాగిన్ అయిన వెంటనే మనకు హోమ్ అబౌటర్స్ రిపోర్ట్స్ అని మొదలైనటువంటి ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి ఇక్కడ పైన మెనూ బార్లో చివరికి లెఫ్ట్ రైట్ సైడ్లో లాగిన్ అనేటువంటి ఆప్షన్ ఉంది ఈ లాగిన్ అనేటువంటిది ఒకసారి చూడండి ఈ లాగిన్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకు లాగిన్ కోసం మన పాఠశాలకు సంబంధించినటువంటి యూబైస్ కోడ్ దానికి సంబంధించినటువంటి చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట హై స్కూల్ వారికి అయితే ప్రధాన ఉపాధ్యాయుని ద్వారా కావచ్చు మరి మండల పరిషత్తులో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అయితే వారి ఎంబీఓ ఆధ్వర్యంలో మనకు ఈ టిస్ను పొందడానికి అవకాశం ఉంటుంది సో మండల పరిషత్తు ఎంబీఓ గారైనా లేదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైన వారి యొక్క పాఠశాల డైస్ కోడ్ చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ని ఇచ్చి లాగిన్ అవుతారు సో లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ పైన మెనూ బార్లో రిపోర్ట్స్ అన్న చోట టీచర్ కార్డ్ అని ఉంటుంది ఈ టీచర్ కార్డ్ అనేది ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మన టిస్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవడానికి టీచర్ ఇన్ఫర్మేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఏ ఉపాధ్యాయుని యొక్క టిస్ను డౌన్లోడ్ చేయాలో ఆ ఉపాధ్యాయుని యొక్క ట్రెజరీ ఐడి ఇచ్చి డౌన్లోడ్ పీడిఎఫ్ అన్నట్టనే మనకు ఆ ఉపాధ్యాయుని యొక్క ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అవుతుంది మరి సర్వీసెస్ నందు థర్డ్ ఆప్షన్ తీసుకున్నట్టయితే క్యాడర్ స్ట్రెంత్ అండ్ టిస్ సర్వీసెస్లో క్యాడర్ స్ట్రెంత్ అండ్ టిస్ ఫర్ గవర్నమెంట్ స్కూల్ అనేటువంటి ఆప్షన్ను క్లిక్ చేసినట్టయితే మనము టిస్లో ఏవైనా మార్పు చేర్పులు ఉన్నట్టయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో మరి ఆ ఆప్షన్ యూజ్ చేస్తేనే ఆ పాఠశాల లేదా మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పేర్లన్నీ కూడా ఈ విధంగా వారికి సంబంధించినటువంటి డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ చివరిలో ఎడిట్ అనేటువంటి ఆప్షన్ ఉంది చూడండి మీరు గమనించినట్టయితే యాక్షన్ దగ్గర ఎడిట్ డిలీట్ అనేటువంటి యాప్ యాక్షన్స్ ఉన్నాయి ఎడిట్ అనేటువంటి ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం టిస్లో మార్పు చేర్పులు చేసుకోవచ్చు అనమాట సో ప్రస్తుతం ప్రమోషన్స్ అంటున్నారు కాబట్టి టిస్ను పర్ఫెక్ట్గా ఉంచుకున్నట్టయితే మనకు ప్రమోషన్లో ఇబ్బందిలా ఉండదు సో ఈ విధంగా ఎడిట్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేస్తేనే వెల్కమ్ టు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వస్తుంది ఇక్కడ 4 panels ఉంది మొదట పర్సనల్ డీటెయిల్స్ టోటల్గా మనకు సంబంధించినటువంటి పర్సనల్ వ్యక్తిగత వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే కాబడితే వీటిలో ఏవైనా మార్పు చేర్పులు ఉన్నట్టయితే ఏ ప్యాన్కి ఆ ప్యాన్లో చేంజ్ చేసుకొని చివరిలో ఉన్నటువంటి సేవ్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేస్తాం సెకండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ థర్డ్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అంటే మనం ఎప్పుడు అపాయింట్ అయి ఉన్నాము దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రమోషన్ వచ్చినటువంటి డీటెయిల్స్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మొదలైనవి ఉన్నాయి అడిషన్ అండ్ డిలీషన్స్ కూడా చేసుకోవచ్చు ఈ ప్యాన్లో ఏవైనా అడిషన్ డిలీషన్స్ చేసిన తర్వాత వెంటనే చివరిలో ఉన్నటువంటి సేవ్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తాం చివరిలో టీచర్ ట్రాన్స్ఫర్ అన్న చోట కూడా మనం ఇంతవరకు సర్వీస్లో టోటల్గా ఎన్ని ప్లేసెస్లో ట్రాన్స్ఫర్ అయ్యామో ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఉంటాం సో చివరిగా ప్రస్తుతం మన పనిచేస్తున్నటువంటి పాఠశాల వివరాలను కూడా ఇచ్చి చివరికి ప్రస్తుతం తేదీని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఆ విధంగా సేవ్ చేసి మనము మన యొక్క టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను ఎడిట్ చేసుకోవచ్చు లేదా అప్డేట్ చేసుకోవచ్చు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నటువంటి పీడిఎఫ్ను మొదట మనము పరిశీలించాల్సి ఉంటుంది సో ఆ విధంగా మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇందాక రిపోర్ట్స్లో టీచర్ కార్డ్ అనే దాని నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ 4 or 5 pages టీచర్ ఇన్ఫర్మేషన్ని మనం కూలంకషంగా చెక్ చేసుకొని మన యొక్క సర్టిఫికెట్స్ మొదలైన వాటన్నిటితోనూ సమకూర్చుకున్న తర్వాతనే మనం మాడిఫికేషన్ చేసుకున్నట్టయితే సక్రమంగా ఉంటుంది మరి త్వరితగతిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారని భావిస్తాం మీ అనిల్ టెక్ గురు థ్యాంక్ యూ